ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కాకపోతే భారతదేశం చూస్తే ఎన్నికల కోడ్ అనేది ఒకటి ఎన్నికల కమిషన్ నిర్ణయించారు. కానీ దానికి విరుద్ధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వారంటీ వ్యవస్థను ముందు పెట్టుకొని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారంటీర్లను నిన్నటి రోజు దాదాపు 30 నుండి 40 మంది వారంటీర్లను వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయం నందు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు మీటింగ్ పెట్టుకొని అందరినీ భయపెట్టి ప్రజలకు ఈ సమస్యలు రావు, మీకు మీకు ఏవేవే ఈరోజు ఈ విధంగా చేస్తున్నారంటే ఈ వారంటీర్లు ఏం చేస్తున్నారంటే ప్రజాధనంతో వాళ్ళు గౌరవధనం తీసుకుంటున్నారు. కానీ ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి వాళ్ళు వారంటీర్లు ఒత్తాసు పలకూడదు. ఎప్పుడైతే న్యాయంగా ఉందో వీళ్ళు వారంటీర్లు న్యాయపరంగా అందరికీ సమానంగా చూడాలి. కానీ ఈరోజు జరుగుతుంది ఏమంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకుల వల్ల ఈరోజు నల్లచెరువు మండలం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఎన్నికల కమిషనర్ దృష్టికి పోయినా కూడా ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళపైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ విధంగా ఇంకా జరగబో దినాల్లో కూడా ఇంకా ఈ వారంటీలు ఎక్కువ అవుతుంది కాబట్టి మేమందరం ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని మేమందరం ఏం చెప్తున్నామంటే వెంటనే ఎన్నికల కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్లి వాళ్ళందరూ ఫిర్యాదు చేసి వారంటీర్లు దైవ సాక్షిగా మీరు ప్రజల సొమ్ము తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఏ ప్రభుత్వానికి కానీ ఏ పార్టీకి కానీ ఒత్తాసు పలకకుండా ప్రజలైతే ఎవరు ఏమి అడుగుతున్నారో వాళ్ళకే న్యాయం చేయాలి. కానీ మీకు ఆపద అవి రావు ఇవి రావు వారంటీర్లు చెప్పి మీకు పింఛన్ కూడా రద్దు అవుతుంది మీకు బీంకార్ రద్దు అవుతుంది అని చెప్పకుండా మీరు ప్రజాసేవలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా మీరు చేస్తే ఎన్నికల కమిషన్ తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే మీవన్నీ పోటీలు కూడా ఉన్నాయి, ఏ వారంటీ పాల్గొనేది దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఎన్నికల దృష్టికి వెంటనే తీసుకెళ్తానని పై వారంటీలు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళపైన చర్య తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఈ సభ దృష్టిగా మీకు తెలియజేస్తున్నాం.